गौरव शासन सभ्यु श्री काले वेंकटेश गौरव पेदू जातीय रचक संघम अध्यक्ष श्री अंजय गार अदे विधा स्थाक ओर्नाकी कॉर्पोरेटर का गेल श्रीमती लावण्य श्रीनिवास गौड़ वेंकटरे गार अमृत गार रमेश यादव गार सुदर्शन गार नरसिंह गार गौतम गार अदे विधा हैदराबाद नगर रचक संघम अध्यक्ष नरसिंह गार इकड वच्चिनटुवंटि मिगता पेद्दलु पत्रिका विलेकरुलु मन अंदर कलिसि प्रारंभिंचुकोवडं जरिगिंदि। हैदराबाद नगरंलो सुमारु 54 लक्षल रूपायलु गतंलो एंपी ल्यांड्स नुंचि दत्तात्रेय गारु मरि विविध దూబిఘాట్లో ఉన్నటువంటి సామాజిక భవనాల అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగింది। ఇదొక 14,50,000తో ఈ భవనాన్ని కూడా ఈరోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది। గతంలో కూడా మీకు అందరికీ తెలుసు మోహించే దగ్గర మంచి అద్భుతమైనటువంటి దూబిఘాట్ల నిర్మాణం చేసుకోవడం జరిగింది। మన అమరపేటలో వీరన్నగుట్టలో కూడా మంచి దూబిఘాట్ అక్కడ కూడా అనేక రకాల స్థానికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని అధిగమించి అక్కడ కూడా దూబిఘాట్ నిర్మాణం చేసుకున్నాం। ఇక్కడ కూడా గతంలో కొన్ని పనులు చేయడం జరిగింది। ఈరోజు మళ్ళీ సామాజిక భవనాన్ని ఈరోజు మనం ప్రారంభించేసుకోవడం జరిగింది। ఎందుకంటే ఈరోజు రోజు రోజుకు స్థలాలు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో బట్టలు ఉతకడం వాటిని ఎండకేయడం స్థలం అవసరం ఉంటుంది। చాలా మంది ఈ వృత్తి మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తే ఇంతకు తెలుసు మనకు దోబిగా అనేది కూడా మనం అనుసరించుకుంటాం। కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క దోబిగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం మనందరిపై ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీలో కూడా అనేక ప్రాంతాల్లో నేను వచ్చిన తర్వాత 2-3 దోబిగట్లు కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది। అంతేగాను కనిపిస్తే చాలు మరి ఎప్పుడు కూడా ఆయన పూర్తిగా అఖిల భావంతో వారి పెద్దలు వారు ఈ యొక్క రచకుల అభివృద్ధి కోసం కూడా విశేషంగా ఆధ్యాత్మిక భావన ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో సేవా భావనతో వారు పనిచేస్తూ ఉంటారు। అదేవిధంగా మన నరసింహ గారి నగరాధ్యక్షులు కూడా ఎల్లప్పుడూ హైదరాబాద్ లో ఉన్నటువంటి దోబిఘాట్ల అన్నింటి కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడ ఈ అవసరం ఉంది ఎవరి ద్వారా ఈ రకమైనటువంటి సహాయం చేయవచ్చు అనేటువంటి విషయంలో ఎల్లప్పుడూ దాని మీదనే మరి వారు కష్టపడి అంకిత భావంతో నరసింహ గారు కూడా మరి మిగతా రచక సంఘానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కలిసి దోబిఘాట్ల అభివృద్ధి కోసం విశేషంగా వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు। వారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ప్రారంభోత్సవ సందర్భంగా। అదేవిధంగా ఈరోజు వివిధ వృత్తులకు సంబంధించి మనమందరం కూడా మరి రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది। పెద్దలు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అమర్పేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఆదర్శంగా ఉండే విధంగా మనం ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది। రైల్వేకి సంబంధించిన కానీ మిగతా పనుల విషయంలో కానీ ఎమ్మెల్యే గారు చెప్పారు అదేవిధంగా పెద్దలు అంజయ్య గారు కూడా చెప్పారు ఈ విషయాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మనం కలిసికట్టుగా ఆలోచించి ఇది రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కానీ ఇతర పనులు కానీ అవి కూడా వెంటనే ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉంది చేసుకోవాల్సిన అవసరం ఉంది। మన అమర్పేట ఫ్లైఓవర్ కూడా త్వరలోనే అది కూడా కార్యరూపం దాల్స్తుంది అది కూడా ఇప్పటికే మరి ల్యాండ్ అక్విజిషన్ ఇతరత్ర పనులు పూర్తయిపోయి అది కూడా నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ దాన్ని కూడా వేగవంతంగా ఈ యొక్క అమర్పేట ఫ్లైఓవర్ పనులు కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది। కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ కారణంగా భూసేకరణ కారణంగా కొంత ఆలస్యమైంది దాన్ని కూడా వేగవంతంగా పూర్తి చేసుకుందామని చెప్పి కోరుకుంటూ దురదృష్టవశాత్తు ఒక సంవత్సరన్నర పాటుగా మనమందరం కూడా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ కరోనా కారణంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడిన విషయం మనకు అందరికీ తెలుసు। కాబట్టి రానున్న రోజుల్లో మనకు కరోనాను ఓడించి తప్పకుండా మనం అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాలను కూడా సకాలంలో పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది। దానికి
మరి ముందుగా మనం కరోనా ఓడించాలి. కరోనా ఓడించాలంటే ఒక ప్రభుత్వము వ్యాక్సిన్ కాదు, అందరం కూడా కరోనాకు సంబంధించినటువంటి జాగ్రత్తలు విధిగా తీసుకుంటూ కరోనాకు సంబంధించినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ పోలీసు వారు కానీ స్థానిక ప్రభుత్వం కానీ స్థానిక డాక్టర్లు కానీ స్థానిక పెద్దలు కానీ ఎన్జిఓలు కానీ చెప్పినటువంటి అన్ని విషయాలను నిర్లక్ష్యం చేయకుండా మనము ఆ యొక్క కరోనాకు సంబంధించినటువంటి నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది. మనం చూస్తా ఉన్నాం, మనకు తెలిసినటువంటి వాళ్ళు మిత్రులు స్నేహితులు అనేక మంది కరోనా కారణంగా చనిపోయిన విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా ఎంత తొందరగా మనం దాన్ని మరి ప్రారంభమైతే అంత తొందరగా మిగతా పనులన్నీ కూడా మన వ్యక్తిగత పనులు కావచ్చు, ఈ రకమైనటువంటి సామాజిక పనులు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటి కూడా వేగవంతంగా మనం చేసుకోవచ్చు అని చెప్పి అందరికీ కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క హైదరాబాద్ నగర రజక సంఘాల పెద్దలకు రాష్ట్ర పెద్దలకు మన అమరపేట కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి రజక సంఘం పెద్దలందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో ఇదే విధంగా మనం కలిసికట్టుగా మన యొక్క దోబిల అభివృద్ధి కోసం కానీ రజకుల అభివృద్ధి కోసం కానీ అన్ని రకాలుగా మనం ప్రయత్నం చేయాల్సిందిగా మనందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని వెళ్దామని చెప్పి కోరుకుంటూ ఈరోజు మనందరినీ పిలిచి కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.